నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి అలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు దామోదర రాజనరసింహను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు దుద్దిల శ్రీధర్ బాబు, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్ ని నియమించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు ని ఇన్ఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పజెప్పారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, పరిపాలనలో మరింత వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. 4 గంటల పాటు నిర్వహించిన సమావేశంలో పరిపాలన పరంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ లక్ష్యాలతో ముందుకెళ్తుంది అన్నది చాలా స్పష్టంగా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ప్రజాపాలన ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా 10 ఉమ్మడి జిల్లాలను క్రైటీరియా తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలు 10 ఏవైతే ఉన్నా ఆ 10 జిల్లాలకు జిల్లాకు ఒక సీనియర్ మంత్రిని, జిల్లాకు మంత్రిని నియమిస్తూ ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమిస్తే, దామోదర రాజనరసింహను మామనార్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మం జిల్లాకు, అదేవిధంగా శ్రీధర్ బాబును రంగారెడ్డి జిల్లాకు నియమించడం జరిగింది. ఇలా మొత్తం 10 జిల్లాలు అంటే కేవలం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు మినహాయిస్తే ప్రస్తుతం కేబినెట్ లో మొత్తం సీఎం తో సహా 12 కేబినెట్ ఉంటుంది. అయితే 11 డిప్యూటీ సీఎం మినహాయిస్తే 10 మంత్రులను 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించడం జరిగింది. మొత్తానికి పరిపాలన మరింత వేగంగా ముందుకెళ్లడం, ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరే విధంగా ప్రజాపాలన ముందుకు సాగే దిశగా ఇన్ఛార్జ్ మంత్రులు అన్నది చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రులు గత ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆ ప్రయారిటీ అన్నది గత 9.5 ఏళ్లలో కనపడలేదు. ఇదైతే సెంట్రిక్ గా కేవలం సీఎం సెంట్రిక్ గానే పరిపాలన కొనసాగిందన్నది ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన దిశగా ముందుకెళ్తామంటూనే దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగానే ప్రజా పరిపాలనకు శ్రీకారం చుడుతూ ఆ కార్యక్రమంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించడం అన్నది ఇప్పుడు జరిగిందనుకోవచ్చు. అంటే ఇవాళ ఎన్ని ప్రలోభాలు పెట్టినా